పబ్లిక్లోకి వెళ్తాము, ఇప్పుడు పబ్లిక్లోకి వెళ్తాము. పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే మాస్క్ పెట్టుకోకుండా కనబడతారో వాళ్లకు మాస్క్ గురించి ప్రాధాన్యత చెప్పాలి. కరోనా గురించి వాళ్లకు మోటివేషన్ చేయాలి, మాస్క్ పెట్టుకోమని చెప్పాలి. వాళ్ళందరూ మాస్క్ లేదంటే మనం మాస్క్ ఇవ్వాలి, అదొకటి టాస్క్. ఇంకోటి ఏంటనేసి సిగ్నల్స్ దగ్గర చాలా మంది హెల్మెట్ పెట్టుకోకుండా పోతారు. మనకు తెలుసు నవ డేస్ లో హెల్మెట్ లేకుండా చాలా మంది వెళ్తుంటారు, యాక్సిడెంట్ అవుతుంటే ఎంతో మంది ఇంజూర్ అయ్యి చాలా మంది చచ్చిపోతున్నారు. సో వాళ్ళకు మనం ఏమని చెప్పాలంటే హెల్మెట్ ధరించండి, వియర్ హెల్మెట్ అని వాళ్ళకు మనం మోటివేషన్ వాళ్ళకి మనం చెప్పాలి. సో ఈ రెండు టాస్క్ చేయాలి, రెండు టాస్క్లు మీరు ఇద్దరు చేయాలి. సో ఈ టాస్క్ నేను ఏం చేయాలి అనేది నువ్వు నిర్ణయించాలి, ఎందుకంటే నువ్వు ఏం పోవట్లేదు కాబట్టి నీకు చాయిస్ ఇస్తున్నా. సో ఏ టాస్క్ ఈయన చేయాలి, నువ్వు ఏది చేస్తావు ఫస్ట్, నువ్వు ఏది చేస్తావో నువ్వు ఆలోచించుకొని ఈయనకి ఏ టాస్క్ చేయాలనుకుంటావో ఆ టాస్క్ మాస్క్ ఎక్స్పెరిమెంట్ చేస్తాను, మాస్క్ పెట్టుకోమని చెప్పి సజెషన్ ఇస్తాను అందరికి. ఓకే, ఈయనకి హెల్మెట్ పెట్టుకోమని చెప్పేసి ఇన్ఫర్మేషన్. సో గైస్ మనం ఇప్పుడు పబ్లిక్లోకి వెళ్తున్నాము. సో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వచ్చేసి హెల్మెట్ మహేష్ బాబు వచ్చేసి హెల్మెట్ ఎవరైతే ధరించలేదో వాళ్ళకు కొంచెం ఎక్స్ప్లెనేషన్ చేసి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఇలాంటి ఏమంటారు దాన్ని యాక్సిడెంట్ జరిగినా కానీ మీకు ప్రమాదం ప్రమాద బారి నుంచి తప్పుకుంటారు అనేది ఇద్దరు చెప్తారు. సో ఇద్దరు వచ్చేసి మాస్క్ కరోనా కారణం రాబోతుంది దాని గురించి అవేర్నెస్ అవేర్నెస్ గా మన చరణ్ చెప్తారు. సో వెళ్దాము మరి. వెనకాల చరణ్ మహేష్ కూర్చున్నాడు. సో చరణ్ నువ్వు ఏం చేయాలో తెలుసు కదా? మాస్క్ మాస్క్ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ముక్కు కిందికి రావద్దు, నీ మాస్క్ జాగ్రత్త జాగ్రత్త చూసుకో, ఓకేనా? ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి మహేష్ నువ్వేంటిది హెల్మెట్ పెట్టుకో, ఓకేనా? హెల్మెట్ గురించి నువ్వు చెప్పాలి. సో మహేష్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది మహేష్ది. సో ఇప్పుడు హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళందరిది హెల్మెట్ పెట్టుకోమని చెప్పడానికి వెళ్తున్నాడు. సో మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ అయితే ఆల్బిన్ సిగ్నల్ దగ్గర ఉన్నాము. సో రెడీనా మహేష్? రెడీ. సో ఫస్ట్ మన సిగ్నల్ దగ్గర స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయిదాం, ఓకేనా? చలోపా పోనీలే. కాదండి ఎందుకు పెట్టుకోలేదు లాస్ట్ ఇయర్ నా బడ్జెట్ మా ఫ్రెండ్ హెల్మెట్ అయితే కలిసి అయ్యారు చిన్న బడి నన్ను నుంచి హెల్మెట్ పెట్టుకుని అంత సజెషన్ ఇస్తున్నాను. పెట్టుకోండి దగ్గర దగ్గర కరోనా మాట్లాడదు, కరోనా ఉంది కాబట్టి కరోనా గురించి ఎందుకు ముఖ్యమే కదండి మనకి అదే అని చెప్తాను కదా, ఏమో తప్పు అనుకోకండి. లాస్ట్ ఇయర్ నా బడ్జెట్ లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ చిన్న బడి కలిసి అయ్యారు బయట నుంచి బడ్జెట్ బడ్జెట్ ఓకే థ్యాంక్ యూ సార్. అంటే హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు? అంటే లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ హెల్మెట్ లేక చిన్నగా వచ్చారు నా బర్త్డే రోజు. ఇప్పుడు నా బర్త్డే అప్పటి నుంచి లాస్ట్ ఇయర్ నేను అందరికి చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. నా పెట్టుకోండి అన్న హెల్మెట్, ఇది కొంచెం మెసేజ్ కోసమే అన్న. ఓకే థ్యాంక్ యూ అన్న, పెట్టుకోండి వీలైతే. చూసారా ఫ్రెండ్స్, అందరూ హెల్మెట్ లేకుండా ఎంత కేర్లెస్ గా తిరుగుతున్నాడు, చెప్పేది వినకుండా కూడా వెళ్ళిపోతున్నాడు అందరూ. చాక్లెట్ చాక్లెట్ చాక్లెట్
ఓకే సార్, థ్యాంక్ యూ. పెట్టుకో, నాకు ఎర్లే చేయకు, ఓకేనా? మీరు కూడా పెట్టుకోండి మేడం, మీరు కూడా పెట్టుకుంటే సేఫ్టీ, వెనుకున్న వాళ్ళు కూడా పెట్టుకోవాలి. ఆన్ బర్త్డే అన్న ఈరోజు. వావ్, వెరీ గుడ్. ఓకేనా, థ్యాంక్ యూ. హెల్మెట్ కూడా పెట్టుకున్నా. హౌ ఇస్ ఎక్స్పీరియన్స్ మహేష్? ఎలా అనిపించింది నీకు? అంటే భయం అని భయం కాదు, ఫస్ట్ చేసినప్పుడు భయం అనిపించింది. కానీ ఇప్పుడు చెప్పగా ప్రజలు బాగా వింటున్నారు. ఓకే, ఇక్కడ చాలా మంది ఎవరు సేఫ్టీ పాటించడం లేదు చాలా మంది. ఓకే, నా వల్ల అయినంత మందికి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, పెట్టుకోవడం కూడా చెప్పారు. చాలా మంది పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చారు. ఓకే, అయితే మా ఫ్రెండ్ లాస్ట్ యాక్సిడెంట్ చనిపోయాడు, నిజంగానే చనిపోయాడు కాబట్టి నా విషయం ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఈ అప్పటి నుండి నా వల్ల అయినంత వరకు చెప్పుకున్నాను. థ్యాంక్ యూ. Once again, happy birthday. Okay, okay. In the comment, let me know. Okay, bye.